రాష్ట్రంలో మద్యపాన నిషేధం మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రకాశం జిల్లా ఒంగోలు జనసేన వీర మహిళలు ఆరోపించారు. మద్య షాపుల్ని హామీగా పెట్టి అప్పు తీసుకున్న ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏ విధంగా నిలబెట్టుకుంటుందో చెప్పాలని నిలదీశారు. ఆదాయం కోసం ప్రభుత్వం మహిళల భద్రతను తాగట్టు పెట్టద్దని మండిపడ్డారు. ఒంగోలు జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాయపాటి అరుణ, కోసరి శిరీష, ప్రమిళ మాట్లాడారు. అత్యాచారాలు అయితేనేమి, ఆడవారి మీద హత్యలు అయితేనేమి, ఏదైనా మీరు పరీక్షించండి, ప్రతి ఒక్కళ్ళు మద్యానికి బానిసైన వ్యక్తులే చేస్తున్నారు. అంతే తప్ప ఎటువంటి హ్యాబిట్ లేని వ్యక్తి అనేటటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఈ మద్యం ఎంత నిషేధిస్తే అంత మంచిది ఆడవారికి. ఈ యొక్క హత్యాచారాలు అనేటటువంటి తగ్గుతాయి. జగన్ గారు మీరు చెప్పినటువంటి మాటల్లో కొన్ని అయినా విధాలు అనేవి చేస్తే బాగుంటుంది. ఈ యొక్క పరిపాలన అనేటటువంటిది మాకు భయాందోళన కలిగిస్తుంది. ఇది రౌడీ రాజ్యమా లేదా జగన్ రాజ్యమా అన్నది అర్థం కావట్లేదు. మాకు మాత్రం ఈ యొక్క మద్యపానం అనేటటువంటి ఇంకా బెల్ట్ షాపులు అనేవి ఓపెన్ చేస్తే దాని గురించి చాలా మేము సత్యాగ్రహాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఒక ఆడకూతుర్లు అనేటటువంటి వాళ్ళు నాశనం అయిపోతున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. తర్వాత వచ్చేసేసి ఏంటంటే కాలేజీ పిల్లలు నాశనం అయిపోతున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. దీనికి మాత్రం ఏది లే ఏముందిలే వాళ్ళు మాట్లాడేస్తారు. మన పాటికి మనం పరిపాలన సాగిద్దామని మాత్రం అనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాం, నెక్స్ట్ అనేటటువంటి సీఎం అనేటటువంటి అవటము కలవ మాట. అంటే దశల వారీగా నిషేధిస్తామని చెప్పేసి అన్నారు. దశల వారీగా నిషేధించడం కోసమే రేట్లు పెంచామని చెప్పి చెప్పారు మీరు. అలా చెప్పే ముఖ్యమంత్రి అది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు, మద్యం అలవాటుగా ఉన్న వాళ్ళెవరు కుటుంబాలు రోడ్డు పడవు, బానిసలుగా ఉన్న వాళ్ళు మాత్రమే రోడ్డు పడతాయి. బానిస అయిన వాడు ఎలాగో నువ్వు రేటు పెంచినా తాగుతాడు, పెంచకపోయినా తాగుతాడు. ఇదివరకు 400 పని చేసుకుంటే 200 ఇంటికి వెళ్ళి 200 తాగేవాడు, ఇప్పుడు రూపాయి కూడా ఇంటికి వెళ్ళట్లేదు. మీ పుణ్యమాని మీ మద్య నిషేధం పథకం ప్రకారం రేటు పెంచడం పుణ్యమా అని చెప్పేసి అందరి ప్రతిమలు రోడ్డు మీద పడ్డాయి. మీరు ఇచ్చే 15,000 18,000 ఎవరి ఫ్యామిలీలో జరగట్లేదు. ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, మహిళలకు భద్రత లేదు. మీరు దయచేసి మద్య నిషేధాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇప్పుడున్న మహిళలకి ప్రాణరక్షణ మానరక్షణ ఇవ్వాలని, నిర్మానుష్య ప్రాంతాల్లో కనీసం మీరు మద్యం పెంచుకున్నా సరే నిర్మానుష్య ప్రాంతాల్లో కనీసం సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు చేసి, మనం మహిళా ముఖ్యమంత్రి హోంమంత్రి గారు అన్నారు మేము అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టలేము, మహిళలు బయట తిరగకుండా ఇంట్లో కూర్చోండి అని చెప్పి చెప్పారు. ఇదమ్మా మేము స్వరాజ్యం స్వాతంత్ర దినోత్సవం అని చెప్పి జరుపుకుంటుంది, మనం ఇలాంటి నాయకులు ఎంచుకొని మేము మీ ద్వారా ఇలాంటి మాటలు వింటాను కా అమ్మా ముఖ్యమంత్రి హోంమంత్రి గారు, మిమ్మల్ని నేరుగా క్వశ్చన్ చేస్తున్నారు తల్లి, మీరు ఆడటలే కదా, మీరు బయట తిరగట్లేదా, నిర్మానుష్య ప్రాంతాల్లో తిరిగే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయా, ఎక్కడమ్మా నడి రోడ్లో చంపారమ్మా అమ్మని, తాగిన మత్తులో ప్రతి ఒక్క నేరస్తుడు తాగే ఉంటున్నాడు, మీరు మద్యాన్ని నిషేధించాలని చెప్పేసి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే జనసేన తరఫున మా నాయకుల అండదండలతోటి వాళ్ళ సపోర్ట్ తోటి ఈ ఉద్యమాన్ని తీవ్రతరంగా మద్య నిషేధానికి ఈ నేరాలు జరిగే వాటిల్లో మొత్తం ఎక్కువ శాతం తాగిన వాళ్ళు చేసే నేరాలే ఎక్కువగా ఉన్నాయి. ఆడవాళ్ళకి భద్రత లేకుండా ఈ విధంగా మీరు మద్యపాన నిషేధం చేయకుండా చేస్తే మేము మాత్రం తీవ్రతరంగా ఉద్యమం చేసి మద్యపాన మహిళలకు తోడుగా నిలబడతాం, మహిళలకు అండగా నిలబడతామని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మద్యపాన నిషేధం కంప్లీట్గా కావాల్సిందే, లేకపోతే మీకు భవిష్యత్తులో ఎటువంటి అవాంతరాలు ఎదురవుతాయో, మీరు ఎలాంటి ఫేస్ చేయాల్సి వస్తుందో మీకే మీ ఆలోచనకే వదిలేస్తున్నాం. మహిళలు అందరూ ఏకమయ్యి మీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత తీసుకొచ్చే రోజు అతి త్వరలో ఉంది. ఆ విషయాన్ని మేము మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం.